ఏడుస్తాడు. అరే రామ, అందుకే చూస్తున్నావా టీవీ? నాకు ఇచ్చావా వేసుకోవాలనా? నీకు డ్రెస్సులు కావాలనా? నీకు కావాలా? నేను వేసుకుంటా తిన్నా, నేను వేసుకుంటా. ఒక్కసారి ఒక్కసారి వేసుకు నాని, చూడు అన్న. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్, 5:40 అవుతుంది టైము. అప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ వాక్ చేసుకుంటా వాకింగ్కి వెళ్తుండే మెయిన్ రోడ్ పైన. ఇప్పుడేమో ఒక పని ఉంది కాబట్టి బైక్ ఆడ, ఇక రోజు బైక్ ఆడకు వచ్చి ఉంటుంది. బైక్ ఆడకు వచ్చి గల్మలు చూసుకొని నీళ్ళు ఎట్లున్నాయి అవన్నీ చూసి, నీళ్ళు కావాలంటే నీళ్ళు పెట్టి, నీళ్ళు ఎక్కుంటే నీళ్ళు తీయడం, ఇలాంటి పని ఉంటుంది. అయితే యాక్చువల్లీ నిన్న ఏమైందంటే, మేము సిటీకి వెళ్ళిండే కదా, అమ్మ తమ్ముడు వచ్చేసి మంది వేసారు ఇక్కడ. ఆ మంది వేసినప్పుడు ఏమైందంటే, గల్మలు కట్టేసేసారు. ఎందుకంటే మంది వేసిన వాటర్ బయటికి పోతుంది కాబట్టి. అయితే తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయిన అమ్మ ఇంటి దగ్గరనే ఉండే. మధ్యాహ్నం వచ్చేసరికి వాన జంపుడు జంపిందట, వాన వచ్చిందంట. ఆ వాన వచ్చినప్పుడు మొత్తం నిండిపోతాయి. ఇక మళ్ళీ తర్వాత అమ్మ కూడా రాలేదు, నాకు కూడా చెప్పలేదు. మరి నైట్ అంతా వాటర్ ఊరుతూ ఉంటాయి ఇక్కడికి. ఆ ఊరిన వాటరు, వర్షం వాటరు మొత్తం నిండిపోయి, మరి ఆ గల్మలు ఉన్నాయా, మరి మొన్నట్లయితే తెగిపోయినాయా తెలియదు. టెన్షన్ టెన్షన్ అయితే అవుతుంది. దగ్గర వరకు అయితే వచ్చినాం, చూద్దాం ఒకసారి. అమ్మదే టెన్షన్ పడుతూ ఉంది, మొన్ననే అట్లా తెగిపోయినాయి, మరి ఈరోజు ఉంటాయా తెగిపోతాయా అని చెప్పి చూద్దాం ఒకసారి. ఓ మై గాడ్, మొత్తం అయితే మునిగిపోలేదు. ఈ విధంగా వాటర్ అయితే మొత్తం మడి మొత్తం వచ్చేసినాయి. మడి అంటే ఏందని అడిగారు. ఈ నాలుగు ఇట్లా క్రాస్ ఉంది కదా స్క్వేర్లా, ఇదంతా కలిపితే మేము మడి అంటాము. మడి అంటే దొయ్య మడి అన్న సేమ్. ఇది ఒక మడి, అదొక మడి. దాంట్లో అయితే వాటర్ లేనట్టుగా ఉన్నాయి. దీంట్లో కూడా వాటర్ ఎక్కువనే వచ్చింది. దీంట్లో ఉంది వాటర్, దీంట్లో ఉంది వాటర్. ఇంతవరకు మేము ఇంకా అసలు పైపు పెట్టి బోర్ కూడా వేయలేదు. ఇంకా ఇది ఊరిన వాటరే, అసలు వాటర్ ఎక్కడికి వెళ్ళొస్తాయని క్వశ్చన్ అడిగారు. అన్న ఆల్రెడీ మొత్తం వాటర్ వెళ్ళిపోయింది కదా, ఇంకెక్కడిది అని చెప్పి. ఇది ఇక్కడ మా ఊరు పైన ఒక చెరువు ఉంటుంది, నర్సంపల్లి దగ్గర చెరువు. అది నిండిందంటే ఇట్లా వాటర్ మొత్తం ఊరుతూ ఉంటాయి. ఈ ఊరిన వాటరే ఇవంతా. అక్కడ తెగిపోయే దగ్గరికి వచ్చింది. ఒకవేళ పొరపాటున ఈరోజు సాయంత్రం వరకు గట్ట రాకపోయి ఉంటే అది తెగిపోతుంది. సాయంత్రం ఏంది, మధ్యాహ్నం వరకు రాకపోయినా అది తెగిపోతుంది. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అయితే మొత్తం బయటికి వచ్చేస్తున్నాయి వాటర్. ఇక బయటకు వస్తుంది, రేపు మోటార్ పెట్టినా అది ఎక్కడ అక్కడ లాస్ట్ పెట్టాలి పైపు. ఈ మధ్య పడతాయి అంత పారుకోనొచ్చు నమ్మకమే ఉంది, అట్లా లాస్ట్ పెడితే ఎట్లయితే అనేది. ఇక్కడ కొంచెం ఇది స్ట్రాంగ్ వేసేస్తే ఈ వరం. ఒక పని చేయాలి, ఈ వరం స్ట్రాంగ్ వేయద్దు. ఈ మిర్రున్ వస్తాడు, ఈ మిర్రున్ ఒక ఆడికి వెళ్ళి అట్లకెళ్ళి అక్కడికి వెళ్ళి ఓ దొయ్య ఆడేయాలి.
ఆడ వేస్తే కట్టనా, అది అమ్మినాక ఇంట్లోకి నీళ్ళు వస్తాడు చేయాలి. ఏం లేదు, పార అనుకోవాలి, అంతా అదంతా మరేయాలి. రైట్, అదొక దయ్య, ఇదొక దయ్య, ఇంట్లోనే రెండు మడులు ఇవ్వాలి. నీళ్ళు అమ్మేటట్టు, అవునవును కరెక్ట్, మట్టి వచ్చినాం అనుకో, అది పైకి వచ్చి అమ్ములో చేయాలి. రైట్ కరెక్ట్. ఇళ్ళకి వచ్చేటట్టు చూడాలి. అయితే మమ్మీ ప్లాన్ ఏంటంటే, ఇది వాటర్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఈ మిడిల్ వరకు ఏమో వాటర్ ఎక్కువ ఉంది, ప్లస్ ఇక్కడ మొత్తం వాటర్ అక్కడ ఎండిపోతుంది, అంటే అక్కడ వాటర్ పోతలేదు పైన సైడు, కానీ ఇక్కడికైతే కిందికి వచ్చేస్తుంది. సో మమ్మీ ఏమంటుందంటే, మధ్యలో ఒకటి కట్ వరమే చేద్దాం, అది నిండిన తర్వాతనే దీంట్లోకి వచ్చే విధంగా, అంటే ఇప్పుడు పైప్ వేస్తాం కదా, ఆ మూలకు ఒక పైప్ వేసేసి అక్కడ నుంచి పైప్ తీసుకొని వచ్చి ఆ మూలకు వేసేసి అక్కడ నుంచి వాటర్ వస్తుంది కదా, అది నిండిన తర్వాతనే ఇది నిండుతుంది, ఇది నిండిన తర్వాతనే మళ్ళీ ఇది నిండుతుంది. ఆ ప్లాన్ చేద్దామంటుంది మమ్మీ, అది గుడ్. ఇప్పుడైతే వాటర్ తీసేయాలి, లేకపోతే ఇట్లా ఉందంటే ఇదంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అవునవును, అదే ఇప్పుడు మనం చేస్తాం అనుకుంటే వరాలు తీయడం కానీ వరాలు పెట్టడం కానీ, అదే అదేలే నీళ్ళు పెట్టేది అంతా సాఫ్ చేసేటోళ్ళం. ఇది ఒక్కటే వేస్తామేమో అని చెప్పి ఇది ఒక్కటే ఎంత నీట్గా చేసినాం ఆ రోజు. ఇది నీట్గా చేస్తున్నాను, అవును ఇదంతా అట్లా ఎండిపోయింది. తీయాలా లేకపోతే అక్కడ ఎట్లా చూడు, అదే తీద్దాం. ఇగో ఇక్కడ కూడా తీద్దాం, ఇది కూడా, ఎందుకంటే ఒక నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మంది వేసిన తర్వాత, నిన్న 10 గంటలకు వేస్తే మరి ఇప్పుడు 6 అవుతుంది దాదాపుగా. ఇది తెగిపోయేలా ఉంది ఇంకో కొద్దిసేపు అయితే. ఓకే, ఇది ఎవరు పెట్టారా? రాళ్ళు ఉన్నాయి ఇందనే, మరి ఇంకోటి ఎడేట్ను అయ్యం ఇంకా అసలు ఉన్నాయా పోయినదా, తెగిపోయిందా అనుకున్నాము, కానీ బాగానే ఉన్నది ఇదంతా. ఇలా రాయిలు ఎందుకు పెట్టినామంటే, ఇక్కడ రాయి ఉంది కదా, ఇడొక రాయి, ఇడొక రాయి పెట్టిన, ఎందుకంటే మొన్న ఏమైంది అసలు చిన్న దార పడ్డది మొత్తం వెళ్ళిపోయింది కదా, ఈ రాయి వల్ల ఏమవుతుందంటే మట్టిని పోకుండా ఆపుతుంది, ఓన్లీ వాటర్ మాత్రమే పోయేటట్టు చేస్తుంది. అందుకని చెప్పి ఇడొక రాయి, ఇడొక రాయి పెట్టిన, ఇప్పుడు మట్టి రాదుగా, ఓన్లీ వాటర్ మాత్రమే వెళ్ళిపోతుంటుంది బయటికి. ఈ ప్లాను మా మమ్మీ చెప్పింది, మంది వేసిన తర్వాత కొంచెం పచ్చబడింది పొలం, కొంచెం పచ్చగా అయింది కామా, రోజుకింత పచ్చగా అవుతుంది, పచ్చగా అవుతుంది రోజుకింత. ఈ మడి అయితే ఫుల్గా నిండిపోయింది, ఆల్మోస్ట్ అక్కడ తెగనే దగ్గర ఉంది. ఇక్కడనేమో ఇది ఏమంటుంది, మన తెంపడానికి పెడతాం కదా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, వెళ్ళిపోవడమే అట్లుంది పరిస్థితి. ఆల్రెడీ కొంచెం కొంచెం లీకేజ్ వాటర్ వెళ్తూ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని జస్ట్ ఇట్లా ఇట్లా అనాలంతే కథం. పారేటి సెల ఏరు గంగను తెచ్చి పచ్చనాగ్రను నేను పెట్టి అభిషేక పూజలు నీకు చేసాను. ఇట్లా చేయడం వల్ల కొంచెం కొంచెం వాటర్ వెళ్ళిపోతుంది. లేకపోతే గతం గడిచిపోయింది అన్నట్టు కానీ ఏడ తెలుస్తుంది చెప్పు. నీ బట్టలు నాయనా? నీ బట్టలు సామె వేసుకుండు, నా సీరే జాకెట్ పూర్తి వేసి కోడలు వేసుకుంది. మా ఒకే కానీ కూర్పుతా ఇవ్వాలి తప్పకుండా.
ఏదో పూట కోతీరు అన్నట్టుగా నువ్వు మంచిగా ఎంత జరుగు చూసుకుంటున్నది ఇత్తు వాళ్ళు అడుక్కో కాల్తా అది పిండికూర మమ్మల్ని నేను ఏర్పోస్తే ఎండిపోయింది చూడు అది గుమ్మరి గుమ్మరి చవాని తినూరి మామకు వద్దట్టుగా నేను మంచిదే అనుకోను అక్కడ ఇక్కడ నాకుడి మొత్తం నోట్లో పెట్టుకోవాలి పెద్దది చూపిస్తా మంచిగా ఉంది చిన్న స్ట్రాబెర్రీ అట తిన్నది దండలీశ్వరమ్మ అసలు ఒళ్ళు పెట్టిరు టీవీ నిన్న తాగుడు పెట్టిండు ఎందుకు పెట్టినారు ఇప్పుడు ఏడుస్తున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు అని కాదు చూస్తావా పెళ్లి వీడియోలు అంటే చూస్తా అన్నాడు అసలు ఓలు పెట్టారు ఓళ్ళు స్టార్ట్ చేశారు పెళ్లి వీడియోలు ఏ నాకు తెలియదు స్వామి మేము నేను ఎడికి వచ్చేసరికి తయారు ఉన్నారు తండ్రి కొడుకు చూస్తా అదే నిన్న మీరు సిటీ వెళ్ళారా ఇక నాకు 1 అవర్ టైం ఉంది అని చెప్పేసి నేను ఖాళీ చూస్తే పెళ్లి వీడియోలు చూస్తావా అన్న పెట్టరా అన్నాడు పెట్టిన ఓ మూడు వీడియోలు చూపించిన మూడు వీడియో నాకు డూ టైం వెళ్ళిపోయినా ఏడిచిండే నిన్న కూడా ఏడ్చిండు ఇప్పుడు మళ్ళీ ఏడుస్తుందిగా నిన్న రాత్రి కూడా వచ్చేసరికి ఎందుకు ఏడుస్తున్నావే ఏడవద్దు అట్లా ఏ ఒక చూసుకుంటున్నావు నిమ్మల పాడాలి ఏడుస్తారా ఏడవద్దు ఏందమ్మా అవాలి వాళ్ళు వచ్చారు నిజోడు ఆ చీర జాకెట్ ఎన్ని రోజులు వేసుకుంటావు తీసేసి అంత వామిటింగ్ వచ్చేదాకా ఎందుకు వేసుకోవాలి మరి గన్ని చీరలు పెట్టుకుని అవసరమా దమాక్ పని చేయదా ఏడగట్టి పెట్టిరు ఈ పిక్చర్ మొత్తం ఎత్తుకాలి ఏంది తప్పడైనా ఈ డ్రెస్ ఏంది ఇది ఏంది ఇప్పుడే నాన్నకి ఎందుకు వీడియోలు చూపిస్తారు ఎందుకు ఇబ్బంది పెడతారు అనుకోవచ్చు కానీ నాన్న కూడా తెలిసి ఉండాలి కదా అందుకని చెప్పి ఇప్పుడు దాదాపు ఇప్పుడు 45 డేస్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు కూడా చెప్పకపోలేదు అనుకో రోజు అడుగుతూ ఉన్నాడు నేను చూడొద్దా అని చెప్పి ఇక కొన్ని ఇన్ని రోజులు ఆపినాము ఇక సరే అని చెప్పి నిన్నటి నుంచి ఒక్కొక్క వీడియో తమ్ముడు నిన్న ఒక వీడియో చూపించిండు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో సాయంత్రం ఒక వీడియో అట్లా ఒక్కొక్క వీడియో చూపిస్తూ ఉన్నాము ఆయన కూడా కొంచెం తెలుసుకోవాలి కదా మరీ ఏం తెలియకపోతే కూడా బాగుండదు కదా చెప్పలేం ఇప్పుడు బాగున్నాడు కాబట్టి చూడగలుగుతుండ్రు తర్వాత ఏ టైం ఎట్లా అంటే చెప్పలేం కదా అందుకని చెప్పి ఒక్కొక్క వీడియో చూపిస్తున్నాము అనుకోవచ్చు ఇది ఏడిపియడం అవసరమా అని చెప్పి ఎప్పటికైనా చూడాల్సిందే కదా ఇక ఏడుపు అనేది ఆపుకోలేం మేమే పెళ్లి చేస్తున్నప్పుడు మేమే అంత బాధపడి ఉన్నాము ఇప్పుడు మెమొరీస్ ఈ వీడియోల వల్ల మెమొరీస్ అనేది మిగిలిపోయినాయి అవి చూసుకొని కనీసం ఇట్లా అయిందని కనీసం అట్లనైనా చూసుకోగలుగుతున్నా నాన్న ఇక దాని విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మేము చూపించాలనుకునే చూపిస్తున్నాం కాకపోతే ఈ ఎమోషన్ అయితే కంట్రోల్ చేయలేము మనము చేయలేము నాన్న చేయలేడు అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తే మాకే ఏడిపిస్తుంటుంది ఇక నాన్నకు సహజమే అది ఇక దాన్ని మనం కంట్రోల్ అయితే చేయలేము ఇక ఇంతటితోటి ఈ వీడియో అయితే ఇంతే సాయంత్రం వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ నిజంగా చాలా అంటే చాలా తక్కువ 40,000 వ్యూస్ పోతున్నాయి కానీ 20,000 సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది చాలా థ్యాంక్ యూ రైట్ బాయ్ బాయ్